భాగాహారానికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన ప్రశ్నలు. భాగం 5. ఇంట్రెస్టింగ్ డివిజన్ ప్రాబ్లమ్స్ పార్ట్ 5. ఈరోజు మనం నేర్చుకుంటాం పెద్ద సంఖ్యలని ఎలా భాగిస్తారో. వందన వాళ్ల అమ్మగారు వాయిదాలో ఒక కొత్త మొబైల్ ఫోన్ తీసుకున్నారు. ఇప్పుడు వారు ఈ మొబైల్ ఫోన్కి నెలకి ఎన్ని రూపాయలు కట్టాలో తెలుసుకుంటున్నారు. అమ్మా, ఏం లెక్క వేస్తున్నావమ్మా? ఈ మొబైల్ నేను వాయిదాలో తీసుకున్నాను వందనా, ప్రతి నెల నేను ఎన్ని రూపాయలు ఇవ్వాలో తెలుసుకుంటున్నాను. వాయిదా అంటే ఏంటమ్మా? మనం ఏదైనా వస్తువుని కొన్నప్పుడు అప్పుడప్పుడు మనం దాని పూర్తి ధరని ముందుగానే ఇవ్వము. ప్రతి నెల కొన్ని రూపాయలు ఇస్తూ వెళ్తాము. దీనిని వాయిదాలో కొనడం అంటారు. మరియు ప్రతి నెల ఇచ్చే డబ్బులను వాయిదా అంటారు. అర్థమైంది. మీరు ఎన్ని నెలల వరకు వాయిదా చెల్లించాలి? నేను 9 నెలల వరకు వాయిదా చెల్లించాలి. నువ్వు మొత్తం ఎన్ని రూపాయలివ్వాలి? నేను మొత్తం 16,794 రూపాయలు చెల్లించాలి. దీనర్థం నువ్వు 16,794 రూపాయలను 9 నెలల్లో ఇవ్వాలి. అంటే ప్రతీ నెల ఎన్ని రూపాయలివ్వాలో తెలుసుకోడానికి 16,794ని 9తో భాగించాలి. సరిగ్గా చెప్పావు వందన. ఇదైతే నేను కూడా నీకు చెప్పగలనమ్మా. సరే, నువ్వే చెప్పు. నేను భాగాహారం చేయడానికి 16,794 మరియు 9ని ఈ విధంగా రాసుకుంటాను. ఇప్పుడు 9తో భాగించడం ప్రారంభిస్తాను. మొదటి అంకె 1. 9తో 1ని భాగించలేము కాబట్టి నేను 16ని భాగిస్తాను. 9 1 9 శేషం 7 మిగులుతుంది. 7ని కూడా కింద రాసుకుంటాను. ఇప్పుడు నేను 9తో 77ని భాగించాలి. 9 8 72 అవుతుంది. మరియు 77లో నుండి 72 తీసివేస్తే శేషం 5 మిగులుతుంది. ఇప్పుడు ఈ 9ని కూడా కింద రాసుకుంటాను. మరియు 59ని 9తో భాగిస్తాను. 9 6 54 అవుతుంది. 59లో నుండి 54 తీసివేస్తే శేషం 5 లభిస్తుంది. 4ని కూడా కింద రాసుకుందాం. ఇప్పుడు సంఖ్య 54 అవుతుంది. 9 6 54 అవుతుంది. 54 నుండి 54ని తీసివేస్తే శేషం 0 లభిస్తుంది. ఇప్పుడు మొత్తం సంఖ్యని భాగిద్దాం. సమాధానం 1,866 వచ్చింది. అమ్మా, దీనర్థం నువ్వు 9 నెలల వరకు 1,866 రూపాయలు చెల్లించాలి. నీ సమాధానం సరిగ్గానే అనిపిస్తోంది వందనా. ఒకసారి దీన్ని పరీక్షించి చూద్దాం. సరే అమ్మా, పరీక్షించడానికి నేను 1,866ని 9తో గుణించి చూస్తాను. 9 6 54 అవుతుంది. 54 యొక్క 1ల స్థానంలో 4 ఉంది మరియు 10ల స్థానంలో 5 ఉంది. గుణించే సమయంలో మనం 1ల స్థానంలో అంకెని నిశ్చిత స్థానంలో పెడతాము మరియు 10ల స్థానంలో అంకెని స్థానమార్పిడిలో పెడతాము. దీన్ని ఈ విధంగా రాస్తాము. 9 6 54 అవుతుంది. 54 మరియు 5ని కూడితే సమాధానం 59 వస్తుంది. ఇదే విధంగా 9 మరియు 5లని వాటి స్థానాలలో రాసుకుంటాము. 9 8 72. 72కి 5ని కూడితే సమాధానం 77 వస్తుంది. ఇదే విధంగా 77ని ఈ విధంగా రాస్తాము. 9 1 9 అవుతుంది. దానికి 7ని కూడితే సమాధానం 16 వస్తుంది. సమాధానం 16,794 వస్తుంది. రెండు సంఖ్యలు సమానంగా ఉన్నాయి. అంటే నేను సరిగ్గా భాగాహారం చేశాను. సరిగ్గా చెప్పావు వందన. నువ్వు భాగాహారం కూడా సరిగ్గా చేశావు మరియు గుణకారం కూడా సరిగ్గా చేశావు. ఇప్పుడు నువ్వు పెద్ద పెద్ద సంఖ్యలని భాగాహారం చేయడం కూడా నేర్చుకున్నావు. అమ్మా, నువ్వే నేర్పించావు కదా. ఈరోజు మీరు నేర్చుకున్నారు పెద్ద సంఖ్యలని కూడా చిన్న సంఖ్యలని భాగాహారం చేసినట్టే చెయ్యడం. ఇప్పుడు మీరు పెద్ద పెద్ద సంఖ్యలని కూడా సులభంగా భాగాహారం చెయ్యవచ్చు.